కొడతారు, కొట్టాల్సిన మనల్ని కొడతాం అంతే. కానీ నాకు మీరు అసెంబ్లీకి కనుక మీరు నన్ను పంపిస్తే, నన్ను ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టగలిగితే ఐ విల్ కరెక్ట్, నేను సాధిస్తాను. చాలా సంవత్సరాలుగా కాకినాడ పోర్ట్ నుంచి, మీరు అందంగా చూసుకునే కాకినాడ పోర్ట్, మన కాకినాడ, మన కాకినాడ అంటారు, కాకినాడ నుంచి అక్రమంగా బియ్యం రవాణా అవుతూ ఉంటాం. అంటే మనకి 80 లక్షలు బియ్యం మనం వస్తే మనకు దిగుబడి, వైట్ రేషన్ కార్డ్స్ వాళ్ళకి 50 లక్షల మెట్రిక్ టన్నులు బియ్యం ఇస్తాం. ఇంతకుముందు ఎక్స్పోర్ట్ బియ్యం కాకినాడ పోర్ట్ నుంచి 18 లక్షల మెట్రిక్ టన్నులు ఉండేది. కానీ ఈ గవర్నమెంట్ వచ్చాక 56 లక్షల మెట్రిక్ టన్నులు. అంటే మీరు ఊహించండి, ఎక్కడో బియ్యం అంటే 80 లక్షల మెట్రిక్ టన్నులు వస్తుంటే రైతుకి గిట్టుబాటు దొరకట్ల, మిల్లర్ల కొంట్ల, మన కోనసీమ నుంచి రైతాంగం అంతా మాట్లాడుతుంది మాకు గిట్టుబాటు ధర రావట్లేదు, మేము ఒళ్ళు ఇరిగిపోతుంది, మాకు డబ్బులు రావట్లేదండి, ఈ డబ్బు అంతా ఎక్కడికి వెళ్తుందంటే అక్రమంగా బియ్యం కొనకుండా తరుగు తరుగు అని చెప్పి ఇట్లా ఈ రకంగా కొంత ఈ రేషన్ బియ్యాన్ని అమ్ముకో రేషన్ డీలర్స్ ద్వారా 10,000 కార్లు పెట్టారు, వెహికల్స్. ఇదివరకు రేషన్ అంటే అక్రమ రేషన్ అంటే లారీలు పట్టుకునేవాళ్ళు, ఇప్పుడు చాలా అఫీషియల్గా 10,000 రేషన్ డీలర్స్ వ్యాన్లు పెట్టారు వీళ్ళు. అక్రమంగా ఇవన్నీ ఈ బ్యాండ్ల ద్వారా పోర్టుకి మిల్లర్లు తగిలి పంపించేసి అక్కడి నుంచి కాకినాడ పోర్ట్ నుంచి 56 లక్షల టన్నులు అక్రమ రవాణా జరుగుతూ ఉంది. దాని సూత్రధారి ఈ గూండా, ఈ రౌడీ, ఈ డెకాయిట్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఈ మూడేళ్లలో ఎంత సంపాదించారు వీళ్ళు అంటే 15,000 కోట్ల రూపాయలు సంపాదించారు. అందుకే అంత బలు పిల్లకి. ఈ 15,000 కోట్లని మనం ఆపగలిగితే ఆ సంపద మీది కదా, మీ పెట్టుబడికి 10 లక్షలు వస్తాయి కదా ఒక్కొక్కళ్ళకి. అందుకు నేను అంటాను, జనసేన లాంటి ప్రభుత్వం రావాలి, ఈ దోపిడీని అరికట్టాలని కోరుకుంటాం. ద్వారంపూడి కుటుంబమే, ద్వారంపూడి వాళ్ళ నాన్న పౌర సరఫరాల సంస్థ చైర్మన్, ద్వారంపూడి వీరభద్రారెడ్డి రాష్ట్రంలో రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షులు. గోదావరి జిల్లాలో ఉన్న, తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న రైతు గిట్టుబాటు ధరలేక ఏడుస్తూ ఉంటే, కన్నీళ్లు పెడతా ఉంటే ద్వారంపూడి కుటుంబం ఒక్కటే 1,000,000 కోట్లు సంపాదిస్తుంది. 1,00,000 మంది రైతులు ఏడుపు మీద, అడిగేవాడు ఎవరు లేడు, ధైర్యం లేదు ఎవరికి, అమ్ముడుపోయారు. ఉన్న తోట త్రిమూర్తులు గారు ఏం చేస్తున్నారు, కన్నబాబు ఏం చేస్తున్నారు, ఒక్కొక్క ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, మాట్లాడలే వీళ్ళెవరు, భయం. నాకు ఇన్ని దశాబ్దాలుగా ఉన్న సీనియర్ రాజకీయ నాయకులకు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే చాలా భయం, ఏదైనా చేసేస్తాడేమోనని. పవన్ కళ్యాణ్కి అలాంటి భయాలు ఉన్నాయి, నేను ఎదుర్కొంటాను. ఆ దళిత యువకుడికి ఉందో చూసారా, నేను అడవుల్లోకి వెళ్ళిపోతానని, నేను అడవుల్లోకి వెళ్ళా, అర్బన్ ఏరియాలో ఉన్నా, ప్రజాస్వామ్య వ్యవస్థలోనే ఉన్నా. ఎందుకంటే అడవుల్లోకి పారిపోతే ఏం చేయగలం, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉండి నగరం నడిపొట్టు నుండి ఈ దుర్మార్గులను ఎదుర్కోవాలి. అందుకే నేను అడవుల్లోకి వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయాను. సో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మీరు ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని దోపిడీలు చేసినా, నేనేదో భవిష్యత్తులో అద్భుతాలు జరుగుతాయి, ఇంకొకసారి మీరు ఈరోజు సభకు వచ్చారు, ఇంకోసారి ఓట్లు ఇయ్యకపోయినా సరే నేను నిలబడే ఉంటాను, గుర్తుపెట్టుకోండి.
నిజంగా చెప్తున్నా, ఎందుకంటే నాకు అభిమానం పాల పొంగులాగా ఒక సభకు వచ్చి చల్లారిపోతే లాభం లేదు. నిలబడాలి. మీరు సినిమా టికెట్ కోసం క్యూలంత దూరం నుంచి ఉంటారు, ఒక ఓటు కోసం ఓపిక ఉండదు మనకి. మధ్యతరగతి మేధావులందరూ నేను వేడుకుంటా ఉన్నా, ప్రశాంతమైన వైజాగ్ నగరాన్ని క్రిమినల్ అడ్డాగా చేశారు. సాక్షాత్తు భారతదేశపు హోంశాఖ మంత్రి చెప్తా ఉన్నారు. మీరందరూ మీ మౌనం, మధ్యతరగతి మేధావుల మౌనం భయమే క్రిమినల్స్ రాజ్యాలు వెళ్తారు. మీరందరూ కోపంతో నోటాకేస్తారు, నాకు ఈ పార్టీ నచ్చలేదు ఆ పార్టీ నచ్చలేదు అని చెప్పి 3-4% నోటాకేశారు. ఆ 3-4% మా జనసేనకి ఇవ్వండి, నేను అభ్యర్థిస్తున్నాను. మనం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లెక్కలు తీస్తుంటే చాలా అలసట వస్తుంది. ఇన్ని పేజీలు ఉన్నాయి. నాన్న పౌర సరఫరాల సంస్థ చైర్మన్, తమ్ముడు రాష్ట్ర రైస్ మిల్లర్ సంఘం అధ్యక్షులు, ఎగుమతులు చేసే కంపెనీ మానస క్వాలిటీ ఎంటర్ప్రైజ్ లిమిటెడ్ కాకినాడ, అది వారి కుటుంబ సభ్యులది. మూకుమ్మడిగా అందరూ కలిపి 15,000 కోట్లు దోచేశారు. రేపు పొద్దున వీళ్ళందరూ నా మీద కోపం తెప్పించవచ్చు. యాజ్ యూజువల్గా వీళ్ళందరూ రేపు పొద్దున నా మీద పడతారు. వీళ్ళందరూ వైసీపీ గుండాలకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, నాయకులకి, ఆకు రౌడీలకి, చిల్లర రౌడీలకి, రేపటి నుంచి మీరు నా మీద యుద్ధం ప్రకటిస్తే నాకు ఓకే. నేను హైదరాబాద్ ఏం పారిపోనమ్మా. నేను బతికున్నంత కాలం గోదావరి ఈ నేలని, గోదావరి నది ఈ నేలను ఎలా అంటిపెట్టుకుందో నేను ఈ నేలను అంటిపెట్టుకునే ఉంటాను. ఎక్కడికి వెళ్ళను, మిమ్మల్ని మట్టుకు నేను వదలను. ఇదంతా నేను భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లో గెలిచేస్తాను అన్న కాన్ఫిడెన్స్ అనుకుంటా. నాకు అది కూడా లేదు. నాకు కీడించి మేలుంచుతా. ఒకవేళ ఈ రోజున వచ్చిన మా వాళ్ళు నాకు ఓటు వేయకపోయినా కానీ అన్నీ సిద్ధపడే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి డెకాయ్ తోటి, గూండాతోటి, జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక నటోరియస్ ఫ్యాక్షనిస్ట్ మైండ్ సెట్ ఉన్న ఒక సీఎంతో నేను గొడవ పెట్టుకుంటాను మీకోసం.